మనకి 86% మంది రెండే కులాల సంఖ్య చెందిన వాళ్ళు. రెండే కులాలు, ఏ కులాలు? రెండు కులాలు, బి అండ్ బి, అంటే బ్రాహ్మణ్ అండ్ బనియా. బనియా అంటే మన కొమటోళ్ళు, యాక్చువల్గా అంటే ఆదాని అంటే కొమటాయని, తర్వాత మన అంబాని అంటే కొమటాయని, ఇదంతా కొమటోళ్ళే యాక్చువల్గా. సో అంటే 86% మనకి కంపెనీలు ఈ ఇద్దరు కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్ పెట్టుకున్నట్టే పెట్టుకున్నట్ట వీళ్ళు కదా, అంటే ఎంత మన జాగ్రత్తగా దాన్ని ఆలోచన చేయాలి మనకు. సో అట్లాగే ఇంకొక సర్వే ప్రకారం ఏంటంటే మన దేశంలో ఉన్న సంపద, సంపద అంటే ఏంది? ఇప్పుడు ఈ మైక్ సెట్టు, ఈ మైక్ సెట్కు దగ్గర దగ్గర ఒక 20,000 రూపాయలు అయితే అనుకుందాము. అట్లాగే ఈ బిల్డింగ్ కాస్ట్ ఒక 4 లక్షల రూపాయలు అవుతాయి. సో అట్లాగే ఆ రోడ్డు కాస్ట్, రోడ్డు పక్కన పెట్టి పక్కన పొలం ఉంది, మీ పొలం నా పొలం, ఈ పొలం కాస్ట్ 10 లక్షలు అనుకోండి. ఇట్లా అందరినీ అందరి సంపద లెక్కేస్తే దేశంలో ఏదైతే కొన్ని లక్షల కోట్ల సంపద ఉంటుందో, ఈ సంపద దగ్గర దగ్గర 90% సంపద 10% మంది చేతిలో ఉంది. 10% సంపద మన భౌజన్ల చేతిలో ఉంది. అంటే 10% మంది ఎవరు వారంట? మళ్ళీ వాళ్ళే ఎవరైతే ఆ కులాల వాళ్ళు ఎదుర్కొన్నారో వాళ్ళు. అంటే ఇక్కడ కూడా మరి మాకు ఇంకొక పాయింట్ ఏం తెలిసిందంటే, క్లియర్ కట్గా ఈ రిజర్వేషన్ అనేది వాళ్ళు చాలా తెలివిగా ఎప్పటి నుంచో అనుభవిస్తున్నారు. మనకి ఏదైనా కుక్కకు బొక్కేసినట్టుగా బాబాసాహెబ్ పుణ్యంతో వచ్చినటువంటి కొంచెం చిన్న చిన్న దాతులు, చిన్న చిన్నది మనకి ఇలాంటివి వస్తే దాన్ని కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. ఇది ఎంత దుర్మార్గం, ఇది చాలా అన్యాయం అనేది. సో దీని గురించి ఆలోచన చేయాలి మనం ఇదేంటనేది. అయితే దీంట్లో నుంచే మరిన్ని మాల మార్గ ఇష్యూ కూడా తీసుకొస్తాను మీకు. ఏంటంటే విషయము, ఏదైతే అనుకున్నామో మనము 10% మంది జనాభా ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళ దగ్గర 90% దేశ సంపద ఉంటే అసలు మనము రిజర్వేషన్స్ ద్వారా పొందగలిగే సంపద ఎంత అందులో 10%లో? ఒక ఇష్యూ పక్కన పెట్టండి. అట్లా ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఈ దేశంలో మనకి రిజర్వేషను అప్లై చేసేది, అంటే రిజర్వేషన్ అనేది కొన్ని ఉద్యోగాలకు మాత్రమే అన్ని ఉద్యోగాలు కాదు కదా. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం అక్కడ మనం హైటెక్ సిటీ ఉంది, హైటెక్ సిటీ దగ్గర చచ్చని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలలో రిజర్వేషన్ ఉందా? లేదు. అట్లాగే మనకి రాణిగంజలో వెళ్తుంటే మనకి ఆ పంపుల ఫ్యాక్టరీ వాళ్ళ కంపెనీలు కనబడుతుంటాయి. ఆ కంపెనీలలో మనకు రిజర్వేషన్ ఉన్నాయా? అట్లాగే మన సంగారెడ్డిలో గోల్డ్ అండ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. అట్లాగే జీడిమట్టిలో రిజర్వేషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చాలా. అక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయా? లేదు. అంటే రిజర్వేషన్స్ అసలు దేశంలో ఉన్న ఉద్యోగాలకి ఎంత శాతం ఉద్యోగాలకి రిజర్వేషన్స్ ఉన్నాయి అనేది మనం జాగ్రత్త గమనిస్తే 1947లో అంటే మన స్వాతంత్రం వచ్చిన రోజులలో సుమారు ఒక 40% ఉద్యోగాలకి రిజర్వేషన్ ఉంది అనుకుంటే, అంటే మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత అనుకుంటే, ఈరోజు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు పెరుగుతూనే తగ్గుతున్నాయా, ప్రైవేట్ ఉద్యోగాలు పెరుగుతూనే తగ్గుతున్నాయా? ఆలోచన చేస్తే మీరు అంటే 100 ఉద్యోగాలలో ప్రైవేట్ ఉద్యోగాలు చాలా భయంకరంగా పెరుగుతున్నాయి, ప్రైవేటైజేషన్. సో మెల్లమెల్లగా అన్ని కంపెనీలు, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా వచ్చిన గవర్నమెంట్ కూడా మెల్లమెల్లగా అన్ని కంపెనీలను కూడా రిజర్వేషన్ తీసేయడానికి ఒక పన్నాగం కావచ్చు, లేకపోతే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని ప్రమోట్ చేయడానికి కావచ్చు, మొత్తం కూడా గవర్నమెంట్ కంపెనీలు కూడా మెల్లమెల్లగా మూసేసి ప్రైవేట్ కంపెనీలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత శాతం ఉంది అంటే, ఇందాక నేను చెప్పినట్టు రాజ్యాంగం వచ్చిన కొత్తలో మనకు 40% ఉంటే ఈరోజు అది 2-3% వచ్చింది. అంటే ఉద్యోగాలు రిజర్వేషన్కి సంబంధించిన ఉద్యోగాలు ఒక 2% ఉద్యోగాలు మాత్రమే మనకి ఈరోజు రిజర్వేషన్స్ అనేది దాని ఆరంభిస్తున్నారు. అయితే ఈ 2%లో మన 50% రిజర్వేషన్, అంటే 1%. ఈ 1% ఎవరు? బీసీలు పంచుకోవాలి, ఎస్సీలు పంచుకోవాలి, ఎస్సీలు పంచుకోవాలి, వికలాంగులు పంచుకోవాలి. సో దీనికి 1%లో మన ఎస్సీ రిజర్వేషన్ ఎంత అని చూస్తే ఇట్ కమ్స్ టు 0.3%. మన 15% కాదు అందరికీ. సో దీంట్లో 1%లో 0.3 వస్తుంది మనకి. అంటే మనము ఈ 0.3 జాబ్స్లలో మన మానవ మాదిరి కొట్టాలనుకుంటున్నాం గత 20 సంవత్సరాల నుంచి. దానివల్ల చక్కగా మిగతాలు వెంకటెత్తున్నారు మంచిగా మన అందరినీ కూడా వాడుకుంటూ ఈ మానవ మాదిరిగా దీన్ని ఈ చీరికలు వాడుకుంటూ మిగతా వాళ్ళు పక్కన పెట్టుకుంటున్నారు మంచిగా. ఇప్పుడు నేను అంటాను ఎట్లయితే మనం రిజర్వేషన్ అడుగుతున్నామో, ఈ రిజర్వేషన్ మన బ్రదర్స్ మానవ మాదిరిగా అడుగుతున్నప్పుడు దానాశ ప్రకారం ఇవ్వాలి కదా, అందరూ ఒప్పుకోరు కదా దీనికి. ఎందుకు ఒప్పుకో మనము ఇది దుర్మార్గత్వంగా ఒప్పుకోకపోతే? అంటే చిన్న కొంచెం కాంట్రవర్షియలే కానీ బట్ ప్రాంతంగా 4 గంటలు మాట్లాడకపోతే నీకు అర్థం కాదు ఈ విషయాలు, ఇలాంటి విషయాలు.
సో నిలబడుతుందంటే అది అట్లా ఉంటే కూడా గొడవ, ఆ గొడవని గ్యారెంటీ తేల్చాల్సింది గ్రామాశ ప్రకారం. ఒక మానమాది అని కాదు, ఇంకా కింద బయలుదేరులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు మనకి. సో వాళ్ళ గ్రామాశ ప్రకారం కూడా రావాల్సిందే. అలాగే నిజానికి ఇదే దీన్ని మనం ఎస్టీలో కూడా మళ్ళీ మనకి లంబాయిలు ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు, ఎరకలో ఉన్నారు, వాళ్ళ గ్రామాశ ప్రకారం కూడా రావాలి ఎరక ప్రకారము. మరి అసలు యాక్చువల్గా సమాజం ఏంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ యొక్క మూల కారణం ఏంటి అసలు? సో ఈ అంశాలను మనం పక్కన పెట్టుకున్న నా ఉద్దేశం ఏంటంటే, మనము ఆ 0.3% జాబ్స్ గురించి మనం కొట్లాడుకుంటే లాభం లేదు. సో మనందరం కలిసి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే కలిసి ఉంటే 15%, కలిసి ఉండకపోతే మళ్ళీ మనం సగసమే. ఆ సగంలో కూడా మళ్ళీ అన్ని పార్టీలు పంచుకుంటాయి, ఆ పార్టీ ఈ పార్టీ లాస్ట్కి మన శత్రు పార్టీ కూడా పంచుకుంటాయి అందులో నుంచి, కానీ అంతే కదా. సో ఇది పిచ్చితనం, అవసరం లేనటువంటి వ్యవహారం ఎంత కూడా. సో దీని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇష్యూస్ వచ్చినప్పుడు అందరం కూడా కలిసి ఉండాలి. సో అందరం కూడా సేమ్ డిమాండ్ చేయాల్సిందే, అందరికి దావసం పక్కన ఉండాల్సింది కానీ అంటే ఎందుకు మాట్లాడుకుని కొంచెం భయపడతారు అందరూ కూడా. బట్ నేను భయపడకూడదు అనుకున్నాను క్లియర్ కట్గా లైక్. అయితే ఇది ఒక విషయము. ఇంకొక విషయము ఏంటంటే, అసలు మనకు ఎందుకు ఈ రకంగా రిజర్వేషన్స్ అని అడుగుతున్నాం మనము? అసలు నిజానికి రిజర్వేషన్స్ లేని వ్యవస్థని మనం ఊహించలేమా? అంటే వెరీ సింపుల్ లాజిక్. నా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ ఉన్నటువంటి ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, సో మా లాంటి నేను ఎస్సీ అయినా కానీ అలాంటి పిల్లలు నాకు సంబంధించిన నా కొడుకులు బిడ్డలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మనకి ఒక లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఉంటాయి ఎడ్యుకేషన్ కదా. ఇప్పుడు ఇదే సర్కారుపేటలోనో గండిలోనో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి సంబంధించిన క్వాలిటీ నాణ్యత చూస్తే ఇదే స్టాండర్డ్ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందా, సమానంగా ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది కదా. గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఎవరు పట్టించుకోరు కాబట్టి, ఇక మన స్కూల్లో ఇట్లా ఉంటాయి కాబట్టి అక్కడ నీళ్ళు కార్పులు ఉంటాయి కాబట్టి టాయిలెట్లు ఉండవు కాబట్టి, ఈ స్కూల్ అదృష్టం ఏంటంటే దీనికి కాంపౌండ్ వాల్ ఉంది, సహజంగా కాంపౌండ్ వాల్ ఉండవు. సో సహజంగా కూడా మన టీచర్లు మనము అందరం కలిస్తే మన క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇద్దరిని కూడా ఎంసెట్ ఎగ్జామ్లో ఆయన ఉంటారు అవునా, ఇద్దరిని కూడా టీచర్స్ ఎగ్జామ్లో ఆయన ఉంటారు, ఇద్దరిని కూడా ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాయమంటారు అవునా, ఇద్దరిని కూడా మనకి సివిల్ సర్వీస్ రాయమంటారు, గ్రూప్ వన్ గ్రూప్ టూ రాయమంటారు. మరి మన ఏమంటున్నాం, మేము ఎక్కడున్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ ఇవ్వాలి అంటున్నాను. నేనేమంటున్నానంటే అసలు నాకు రిజర్వేషన్ వద్దు, నాకు ముఖ్యమంత్రి గారు మనవడు మనవరాళ్ళు, మంత్రుల మనవరు మనవరాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్ల మనవలు మనవరాళ్ళు, ఏదైతే స్కూల్ చదువుతున్నారో ఆ స్కూల్ స్టాండర్డ్కి మా పిల్లలకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ చేశాను ప్రతి రిజర్వేషన్స్ అంతే కదా. ఎందుకు రిజర్వేషన్స్? నాకు ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలంత మంచి నాణ్యత గల విద్య ఇప్పిస్తే రిజర్వేషన్ తగ్గాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే ఇచ్చిన ఆ కుక్క బొక్కే చాటు ఆ బొక్క మీద కూడా నడుస్తున్నారు అందరూ కూడా. సో అందుకనే మనం విడిపెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. దానికంటే కూడా ఈ నాణ్యత అనేది, విద్యలో నాణ్యత అనేది మనము ఇంప్రూవ్ చేయమని డిమాండ్ చేయగలిగితే దట్ ఈస్ మచ్ మోర్ బెటర్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ ఊళ్ళో చూసుకోండి కదా, మీ ఊళ్ళల్లో ఒక ఊళ్ళో మన ఇసి కుటుంబాలు 100 ఉంటాయి, ఒక ఊళ్ళో 200 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం. గత 72 సంవత్సరాల్లో అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 100 కుటుంబాలలో రిజర్వేషన్స్ ద్వారా ఎన్ని కుటుంబాలు అభివృద్ధి ఉన్నాయి అని నేను లెక్కాను. ఒకసారి లెక్కేస్తే నేను చాలా గ్రామం లెక్కేస్తాయి, ఇది లెక్కేస్తే నాకు ఒక 3% నుంచి మ్యాక్సిమం 10% వరకు వచ్చిందప్ప. సో యావరేజ్గా ఒక 5%-6% అనుకుందాం. అంటే 72 సంవత్సరాలలో మనకి 5% వస్తే ఆ 10% వచ్చింది అనుకుందాం. కొన్ని ఊళ్ళలో చాలా హుషారుగా ఉన్నారు, 10% వచ్చింది అనుకుందాం. 10% వస్తే మిగతా 90% మందికి కూడా ఈ రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? 700 సంవత్సరాలు కావాలి. అదే కదా మీకు. అంటే ఈ రిజర్వేషన్స్ చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా అంటే ఆ ఉద్యోగాలు తగ్గకపోతే ఆ సీట్లలో ఇప్పుడు చాలా మంది జరుగుతున్నాయి కదా, కానీ కుట్ర కుతంత్రం జరగకపోతే కూడా 100% మంది రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ కావాలంటే మీకు 700 సంవత్సరాలు టైం పడుతుంది. సో మీకు 700 సంవత్సరాలు రిజర్వేషన్స్ పెట్టారా? లేకపోతే అర్జెంటుగా 5-10 సంవత్సరాల్లో నాకు ముఖ్యమంత్రి గారు మనవడు మనవరాల నాణ్యమైన విద్య అది సాధించడము ఈజీయా అని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనల్ని కాటగల ఏమంటుంది, కాటగలుచుకోవడం అంటాం కదా, మనల్ని కాటగలుపుకున్నారు వీరందరూ కూడా జనాలందరూ కలిసి. సో ఇది కరెక్ట్ కాదు. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి వేరే దేశాలలో
చాలా దేశాలు ఉన్నాయి. నేను నిన్న మొన్న కూడా ఒక దేశంలో వచ్చాను. సో ఆ దేశం కూడా అక్కడ దేశంలో ఏమీ లేదండి. ఆ దేశంలో రెయిన్ ఫాల్ మనకంటే తక్కువ. ఆ దేశం చూస్తే అంత సగం ఏడాదే ఉందన్న. ఒక్క తోటలు తప్ప అక్కడక్కడ తోటలు కనబడుతున్నాయి. అక్కడ కూడా బ్రహ్మాండమైన విద్యని అక్కడ కూడా మనకంటే 99% లిటరసీ ఉంది. మన దగ్గర ఇప్పటికీ కూడా ఇంకా వానాకాలం చదువులు మన పదతర పిల్లలకి చదువు. సో ఇది ఒక మహా కుట్ర జరుగుతుంది. అంటే మన బహుజనులని ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరినీ కూడా మైనార్టీస్ వీళ్ళందరినీ కూడా ఇలాంటి పిచ్చి విద్య ఇచ్చుకుంటూ వీళ్ళందరినీ ఇట్లాగే పెట్టాలి. ఎట్లా పెట్టాలి అంటే సరిగ్గా చదివి చదవక తర్వాత కూలికి పోతూ తర్వాత వయసు పిల్లల్ని సారా రాపించుడు బ్యాండ్ రాపించుడు అలవాటు చేయించి ఎలక్షన్స్ పెళ్ళి కావచ్చు లేదంటే వేరే మీటింగ్లో పెళ్ళి కావచ్చు లేదా మంచి రిచ్చరగా గుట్కాలు రిచ్చరగా గుట్కాలు అమ్మడం కావచ్చు. ఇవన్నీ మనకు అలవాటు చేసి ఒక క్వాలిటీ విద్య లేకుండా చేసి మనల్ని ఇట్లా 500 రూపాయలు వేస్తే ఓటేస్తారుగా 1000 రూపాయలు వేస్తే ఓటేస్తారుగా. మన జాగ్రత్త గమనించండి, 1000 రూపాయలు ఆడవాడు 500 రూపాయలు ఒక బుడ్డి, 1000 రూపాయలు ఒక బుడ్డి, 1500 ఒక బుడ్డి. ఎందుకు సార్ బుడ్డి డబ్బులు అంటే కాదు, అంటే ఆ బుద్ధి అనేది అలవాటు చేస్తున్నాం మనకి, అంటే ఒక సిస్టమేటిక్ అలవాటు చేస్తున్నాం. సో దీని పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నాకు ఈ మధ్య మొన్న ఈ మండలంలో అనుకుంటా, నేను ఒక 6 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు గ్రామంలో ఒక పెద్ద ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు. వాడు పిల్లగాడు 10 తరగతి వేరై వాడికి తాగుతున్నాడు. నా వయసు ఎంత ఉంటుంది, ఎంతటి ఉన్నావు ఇక్కడ నువ్వు మీ ఇంటి పక్కన నా రాజేష్ ఇంటి పక్కన ఇల్లు. ఆ పిల్లగాడు వయసు చూస్తే 17, 18, 19 ఉంటుంది అంతే. వాడు అప్పుడప్పుడు ఉన్న రోజు బ్రష్ అయ్యగానే 19 మానేస్తున్నాడు. అంటే ఇట్లాంటి పరిస్థితులు మనల్ని పెట్టి ఈ తమాషా ఆడిపిస్తున్నారు. ప్రజాస్వామ్యం అనే ఒక పుస్తకంలో ఇలాంటి తమాషా ఒకటి ఆడిపిస్తున్నారు. సో మరి మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి? నాకైతే ఏమి చూడటం లేదు. ఒక్కడే కోరుతుంది ఏంటంటే ఈ ప్రజాస్వామ్య ముసుగులో ఈ ఓట్లు అమ్ముకోవడం అనేది ఎప్పుడు అవుతున్నా లేదు, కానీ కనీసము మనము విద్య గురించి ఒక ఉద్యమం లాగా తీసుకోవాలని చాలా అవసరం. విద్యనే కాదు మాకు, ఇంకా ఏమద్దు మాకు, గొర్రెలొద్దు బర్రెలొద్దు మాకు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎంతమంది ప్రభుత్వంగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళ నాయనలు వాళ్ళ అమ్మలు గొర్రెలు కాస్తే డెవలప్ అయ్యొచ్చున్నా ఇంటికి, లేకపోతే వాళ్ళు వ్యవసాయం చేస్తే ఇక్కడ డెవలప్ అయ్యొచ్చున్నా కానీ కాదు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనందరం కూడా పేదరిక నుంచి కొంచెం బయటకు వచ్చిందా అంటే వాడికి చదువు ఉంది కాబట్టి కొంచెం తెల్లగా పుల్లగా కనబడుతున్నాం మనకి, లేకపోతే కదా కాదు. సో విద్య అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో దీని మీద మనము ఇంకొక తెలంగాణలో 2వ ఉద్యమం తీసుకోవాల్సినటువంటి అవసరము నాకు చాలా గట్టిగా కనబడుతుంది. సో మనం అందరం కూడా నేను ఇంకొకసారి మాట్లాడాలి చాలా చాలా ఉన్నాయి సబ్జెక్టు మనందరికీ, కానీ మాకు అంత టైం మనకు ఉండదు. ప్లస్ ఇంకా చాలా పెద్దవాళ్ళు మంచి మంచి విషయాలు మీ అదృష్టం ఏంటంటే వాళ్ళ మనకి జోటి ప్రభుకరావు గారు వస్తారు చాలా దూరం నుండి, అలాగే మనకు అదృష్టం గారు వస్తారు, వీళ్ళందరూ బ్రహ్మాండంగా మాట్లాడతారు. సో నేను ఇంటర్తో సర్వీసుకుంటున్నాను. సో మీరు ఒకసారి మనందరికీ మరొకసారి మీకు జాగ్రత్తగా ఉండండి అని ఆశం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.